తూర్పు గోదావరి జిల్లా అనపరితిలో గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా దేవాలయాల భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించి బాబావారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి సందర్భంగా దేవాలయాల భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు పూజలు నిర్వహించి బాబావారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. జై శ్రీరామ్. జై జయ సారం. నా పేరు గంటవెంకట శ్రీనివాస మూర్తి. నేను షిరిడి సాయి ఆలయ ధర్మకర్త ప్రధాన అర్చక స్వామిని. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మా ఆలయంకి వచ్చే భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరిస్తూ శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేస్తున్నారు. ఈరోజు వ్యాస పౌర్ణమి అనగా గురు పౌర్ణమి. వ్యాస పౌర్ణమి అంటే వ్యాస జయంతి. ముందుగా గురు పౌర్ణమి నాడు ఆలయంకి వచ్చే భక్తులు దత్తాత్రేయ స్వామిని దర్శించి తర్వాత శిరిడి సాయినాథ్ దర్శించిన తమ కోరికలు శ్రీ సాయినాథుడు తీరుస్తారని నమ్మకంతో శ్రీ సాయినాథుడు ధరిస్తూ ఉంటారు. కావున యావనంది కూడా కోవిడ్ నిబంధనలు బాధిస్తూ ఆయన వచ్చి త్వరగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఎటువంటి ఇబ్బందులు కాకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మేము కోవిడ్ నిబంధనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కావున యావనంది గమనించి ఈ ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాద్ స్వీకరించుకోవాలని కోరుతున్నాం. జై సాయిరామ్. జై జై.